అప్పటి నుంచి ఇప్పటి వరకు చూశాం ఎంత ఉత్సాహంగా వచ్చారంటే అంత ఉత్సాహంగా వచ్చారు. ఉత్సాహం కంటే ఒక కమిట్మెంట్ తో వచ్చారు. మా కష్టాలున్నాయి, కనీసం ఈ యొక్క నిరాహార దీక్ష వల్ల అయినా మా కష్టాలు తీరుతాయని గంపడ ఆశతో భవన నిర్మాణ కార్మికులు వచ్చారంటే అది ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. చాలా ఉపన్యాసాలు విన్నాను, చాలా మంది మాట్లాడారు. అందరం మాట్లాడిన తర్వాత చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమైంది. మీరే చెప్పాలి, ఇప్పుడు మీరు కూడా విన్నారు, చాలా మంది నా మారి విన్నారు. ఈరోజు ఇసుక ఎందుకు వచ్చింది? ఇది సహజంగా వచ్చిందా? కాదు. కృత్రిమ కొరత ఇసుక పాలసీ తీసుకురాకుండా ఎక్కడికక్కడ ఒక లాలోచి రాజకీయం చేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం, ఆ రోజు ఏం చెప్పారు, తెలుగుదేశం పార్టీలో ఇసుక దందా జరిగింది, దోపిడీ జరిగింది, ఇష్టానుసారంగా దోచుకున్నారని ఆరోపణ చేశారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, నేను ఉచిత ఇసుక ఇస్తున్నా, మీరు ఆ ఉచిత ఇసుక తీసుకెళ్ళండి, ఎక్కడైనా ఎవరైనా మీకు అబ్జెక్షన్ చెప్తే నా నోటీస్ దండి వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేసి పనిష్ చేస్తానని చాలా స్పష్టంగా ఆ రోజు నేను చెప్పాను. ఈ ఊర్లో ఇసుక వాళ్ళని తీసే పొమ్మన్నాను, వాళ్ళ పొలంలో మట్టి వాళ్ళ తీసే పొమ్మన్నాను, దీనికి పర్మిషన్ అవసరం లేదు. కానీ అక్కడ ఎక్కడైతే మీరు తీసుకెళ్తారో అక్కడ మీరే లోడ్ చేసుకున్నా ఆ కొండవాళ్ళకి లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ మీరు పెట్టుకోండి, మీ ఇష్టం అని చెప్పాను. మళ్ళా లారీలు కూడా ఒక మాట చెప్పాను, జీపీఎస్ కూడా పెట్టి ఎవరన్నా ఈ లారీలే బుక్ చేసుకోమని జీపీఎస్ కూడా పెట్టాం. అదే మాదిరిగా రీచర్లో కూడా ఎవరైనా రౌడీ చేస్తారంటే కావాలని సీసీటీవీ కెమెరాలు పెట్టి పర్యవేక్షణ చేశాం. నేను అడుగుతున్నా, ఈ రోజు ఇసుక ధర ఎక్కువ ఉందా, ఆ రోజు ఎక్కువ ఉందా మీరే చెప్పమని గట్టిగా కూడా, ఆ రోజు తక్కువ ధర ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. ఉదయం నుంచి విన్నాను, అందరి మాటలు విన్నాను, ఓపిక్గా విన్నాను. ప్రతి ఒక్కరు వచ్చి ఒక లారీ ఓనర్ అసోసియేషన్ గాని లేకపోతే ఒక ప్లంబర్ గాని భవన నిర్మాణ కార్మికులు గాని ఎవరు మాట్లాడినా ఒకే మాట చెప్పారు, ఆ రోజు మాకు ఇసుక కొరత లేదు, ఇసుక ఉచితంగా మీరు అనౌన్స్ చేశారు, మేము ఏదైతే ఖర్చులున్నాయో పెట్టుకొని తీసుకెళ్లాం, మాకు ఆ శక్తి లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తామంటే వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాం, కానీ తక్కువ ధరకు ఇసుక వచ్చిందని చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని కొన్ని మారుమూల గ్రామాల్లో ఈరోజు ఇసుక కావాలంటే వీళ్ళ దయాదర్శనాలు కావాలి, వీళ్ళ పంచాయతీ ఆఫీసు పోవాలి, బిల్డింగ్ ఎవరు కడుతున్నారో దానికి మళ్ళా ప్లాన్స్ కావాలి. నేను ఆ రోజు బిల్డింగ్లు కట్టడానికి చిన్న చిన్న బిల్డింగ్లు అయితే దాంట్లో కూడా డబ్బులు తీసుకుంటారని, అవసరం లేదు మీరు ఎవరిదైనా రాయించుకోండి అదే ఫైనలైజ్ చేస్తాం తప్ప పర్మిషన్ అయ్యే అవసరం లేదని చిన్న ఇండ్లు క్లియరెన్స్ ఇచ్చాను. అలాంటిది ఈరోజు మీరు చేసిన పనేంటి? ఈరోజు ఎవరైనా ఇసుక కావాలంటే పర్మిషన్ కావాలి, పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆన్లైన్ లోకి వెళ్ళాలి. ఆన్లైన్ లోకి వెళ్ళి ఆ ఆన్లైన్ ఎప్పుడూ పనిచేయదు. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు లిక్కర్ పాలసీ మద్యం పాలసీ తీసుకొచ్చారు, చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చారు, అది కూడా 50 నుంచి 70 రూపాయలు పెంచారు, 80 రూపాయలు పెంచారు, దేశంలో అన్ని వస్తువుల ధరలు తగ్గాయి, ఆర్థిక మాంద్యం ఉంది, అయినా కూడా ఒక ప్రత్యేకత మన రాష్ట్రానికి మద్యం ధరలు పెంచడం, మళ్లీ దాంట్లో లిమిటెడ్ బ్రాండ్లే పెడతారంట, ఏదో ఒక 5-6 బ్రాండ్లే, అందులో గవర్నమెంట్ షాపులు మళ్లీ ఏ పోలీసులు అయితే మద్యాన్ని నియంత్రణ చేయాలనో అక్రమ ఏదైతే సారా ఉందో దాన్ని కంట్రోల్ చేయాల్సిన డిపార్ట్మెంట్ ఇప్పుడు మద్యం అమ్మే దాంట్లో బిజీగా పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు.
కడాని ఏంటి దీంట్లో మనం అంటే ప్రతి ఒక్క కేసులో మీకు డబ్బులు కావాలి జే ట్యాక్స్. అక్కడ 2,000 కోట్ల రూపాయలు తీసుకోవడంలో నెల లోపలనే 10 రోజుల లోపలనే అయిపోయింది. ఇక్కడ దానికి కాంట్రడిక్షన్ గా మీరు ఆలోచిస్తే మొదటి 4 నెలల్లో పాలసీనే ఇవ్వలేదు, ఇవ్వకుండా వాళ్ళ మనుషులందరినీ రెచ్చగొట్టారు, మొత్తం ఇసుకంతా దోచుకోమన్నారు. ఎక్కడ మామూలు వ్యక్తికి ఇసుక దొరకకుండా వీళ్ళు ఇసుక దోచుకుని అటు హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి, వేరే ప్రాంతాలకు పంపించేశారు. దానివల్ల ఎక్కడికక్కడ ఇసుక దొరకకుండా మీరు అవస్థపడ్డారు. ఇంకో పక్క సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా గట్టిగా బెదిరించి డబ్బుల కోసం వాళ్ళను కూడా బెదిరించారు. వాళ్ళని బెదిరిస్తే నేను అడుగుతున్నా, ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ లైనా ఒక నెల లోపల 110 రూపాయలు పెరిగింది ఆ తమ్ముళ్ళు సిమెంట్ ధరలు, మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా? అంటే సిమెంట్ ఫ్యాక్టరీస్ ఆలోచిస్తున్నాయి, మా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే మేము ఎంత పెంచుకున్నా పర్వాలా, ఈ రాష్ట్రం లూటీ చేసినా పర్వాలేదని. 290 రూపాయలు సిమెంట్ 400 రూపాయలు చేశారు, మద్యం ధరలు పెంచారు, కృత్రిమ ఇసుక కొరత సృష్టించారు, దొరకకుండా చేశారు. ఒక్కో ఎక్కడైతే బాధ కలుగుతుంది, 10,000 రూపాయలకు వచ్చేది 1,00,000 రూపాయలు, కనీసం 2,000 రూపాయలు 1,500 రూపాయలకు వచ్చేది 10,000, అది కూడా దొరకదు. దానికి కూడా మళ్ళా ఎక్కువ ధర ఇస్తే దొరికే పరిస్థితి. ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కాల. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఆధారపడ్డారు. ఈరోజు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు, దగ్గర దగ్గర 19 అసోసియేషన్లు మన దగ్గరకు వచ్చారు, వాళ్ళ బాధలన్నీ చెప్పారు. ఒక పక్క లారీలు ఏమాత్రం వ్యాపారం లేకుండా, కంతులు కూడా కట్టలేకుండా దివాలా తీసే పరిస్థితి, ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి. ఇంకో పక్క భవన నిర్మాణ కార్మికులు ఒకరు కాదు, అన్ని వెరైటీలు 125 వెరైటీలు, అందులో ప్లంబర్ కావచ్చు, మేషన్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, పెయింటర్ కావచ్చు, రాడ్ బెండింగ్ బెండర్స్ కావచ్చు, అందరూ కూడా ఎవరికి పని లేదు. పని చేస్తే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు. అలాంటి పేదవాళ్ళందరూ అలవటించే పరిస్థితికి వచ్చారు. అప్పులు తీసుకున్నారు, అద్దె కట్టాలి, సొంత ఇల్లు లేదు చాలా మందికి, అద్దె కట్టడానికి డబ్బులు లేవు, అప్పులిచ్చే నదులు ఇచ్చే ఇవ్వకుండా వేధింపులకు మొదలు పెట్టారు. కడాన చాలీ చాలనే బతుకులతో, అర్ధాకులతో అలమటిస్తా ఉంటే ముఖ్యమంత్రి మాత్రం నీరో చక్రవర్తి రోమ్ తగలబడతా ఉంటే ఫిడేలు వాయించుకున్నట్టు మీ ప్రాణాలతో ఆడుకున్నారంటే ఏమనాలి ఈ ముఖ్యమంత్రిని? దానికి అంటాడు ఒక వాడంటాడు, వర్షాలు వచ్చాయంట, వరదలు వచ్చాయంట. వరదలు వచ్చినప్పుడే మన వాళ్ళు పోయి సముద్రంలో మన కాలవల్లో పడవలేసుకుపోయి అప్పుడు కూడా నీళ్లున్నప్పుడే ఇసుక తీస్తారు గోదావరి కృష్ణాలో, అది కూడా తెలియదు ఈ ముఖ్యమంత్రికి. నేను అడుగుతున్నా, మీరు మే నెలలో వచ్చారు, ఎలక్షన్లు 23వ తారీఖున స్టార్ట్ అయినాయి, అప్పుడే ప్రణాళిక తయారు చేశారు, దోపిడీ ప్రణాళిక. ఈ ముఖ్యమంత్రికి డబ్బుల పిచ్చ. నేను ఒకటే చెప్తున్నా, కడాన మీరందరూ ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మీ ఆస్తులు కూడా ఒకరోజు బలవంతంగా ఈ ముఖ్యమంత్రి రాసుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఇప్పటికే ప్రారంభమైనాయి, ఓ కేసులు వస్తున్నాయి. ఎవరో ఆస్తి అమ్ముకోవాలంటే దాంట్లో ఓటా ఇవ్వాలంట, ఏంటిది? ఇంటా ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఎవరైనా మైనింగ్ లో లీజులు వచ్చుంటే అది వీళ్ళు చెప్పిన వాళ్ళకి రాహిచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవాలంట. ఎక్కడికి పోతుందని నాకైతే అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైన పాలసీ పెట్టారు, దుర్మార్గమైన పాలసీ పెట్టి తర్వాత మెల్లిగా పాలసీ ఒకటి తీసుకొచ్చారు, 375 రూపాయలు మినిమం ధర పెట్టి ట్రాన్స్పోర్టేషన్ మళ్ళా మనల్ని పెట్టుకోమని. నేను అడుగుతున్నా, ఎందుకు 375 రూపాయలు మీరు కట్టాలని అడుగుతున్నా? ఈ 375 రూపాయలు మీరు పెట్టింది
ముందు తెలుగుదేశం పాలసీ కంటే ఏ విధంగా విభిన్నమో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఫ్రీగా తీస్తే పొమ్మన్నాం, మీకు ట్రాక్టర్ ఉంది, మీ ట్రాక్టరే పోయి తీసుకెళ్తారు, మళ్ళా స్టాక్ పాయింట్ కి ఎందుకు రావాలి, మళ్ళా మీ దయాదాశాలు ఎందుకు, మీ పెత్తనం ఎందుకు, దీనికి సమాధానం చెప్పమంటున్నా. అంటే మీ స్వార్థం, పేదవాడి ప్రాణాలు పోయినా పర్వాలా, చితికిపోయినా పర్వాలా, వాళ్ళ బతుకులు, మీకు కావాల్సింది డబ్బులు. మీ డబ్బుల కోసరం, మీ అవినీతి కోసరం కరాన పేదవాళ్ళ ప్రాణాలు కూడా బలి తీసుకునే పరిస్థితి వచ్చారంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. అన్ని రాజకీయ పార్టీలు పోరాడాయి, అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ముందు తెలుగుదేశం పార్టీ రెండు కార్యక్రమాలు ఇచ్చాం, మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎంత దుర్మార్గం అంటే ఎదురు దాడి చేస్తారు మీరు. మొన్నే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేస్తే ఆ రోజే వాళ్ళ పార్టీ నాయకుడు ఒకరు తీసుకుంటారు. ఈ రోజు మనం ఇక్కడ చేస్తా ఉంటే 35 లక్షల కుటుంబాల కోసరం మీ జీవనోపాధి కల్పించాలని, మీకు జరిగిన అన్యాయం కోసరం నేను మొదటిసారి 12 గంటలు ఇంత మునుపు ప్రత్యేక హోదా చేశాను, కానీ మొదటిసారి అంత మునుపు చాలా చేసిన ఇటీవల కాలంలో ఎవరూ చేయని విధంగా 12 గంటలు నిరాహార దీక్ష చేశాను. ఈ రోజు మహావాళ్ళు ఒకరిద్దరిని తీసుకొని నా మీద ప్రేరేపించి స్టేట్మెంట్లు ఇప్పిస్తారా మీరు? ఇదే జగన్మోహన్ రెడ్డి, నీలాంటి కుటిల రాజకీయ నాయకుల్ని కొన్ని వేల మందిని చూశా, వందల మందిని చూశా. ఈ కుట్రలు కుతంత్రాలు కబద్దారు నా దగ్గర జరగవు, జరగనివ్వను. ఒక నాయకుడు కాదు, 100 మంది నాయకులు తయారు చేస్తా తెలుగుదేశం పార్టీ. నాకనిపిస్తుంది తమాషాట్లాడతారా మీరు, రాజకీయం అంటే తమాషా అనుకుంటున్నారా మీరు? ఈ పేదవాళ్ళ బ్రతుకులు మీకు తమాషా కనపడుస్తున్నాయని అడుగుతున్నా. ఒక ఆయన అంటాడు, ఆయన కన్సర్న్ మినిస్టర్ ఎందుకు చనిపోయారంటే అది కాలం తీరి చనిపోయారంట. కాలం తీరింది వాళ్ళందరికీ, కాలం తీరి చనిపోయారు. తమ్ముళ్ళు ఒకసారి చూడండి వాళ్ళ ఫోటోలు. నేను అడుగుతున్నా, మీ ఇంట్లో మీ వివరణ ఇదే మరిగి ఉడేసుకొని చనిపోతే వాళ్ళకు కూడా కాలం చెల్లిందని చెప్పేదానికి ధైర్యం ఉందా మీకని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ కుటుంబ సభ్యులు అయితే చాలా బాధపడిపోతారు, 4 రోజులు ఇంట్లో నుంచి కూడా బయట రారు. అక్కడి నుంచి ఎన్ని విధాల బాధపడాలో అన్ని విధాల బాధపడతారు. ఒక ఆయన అంటాడు, మీకు తెలియదా 6 నెలలు వర్షాలు వస్తున్నాయని బిల్డింగ్లు కట్టుకోవడం వాయిదా ఏమంటాడు. అంటే మీ దోపిడీకి మేము బలైపోయి మీరు వేరే రాష్ట్రాలకు ఇసుకు పంపిస్తా ఉంటే మేము అది ఊహించుకొని ముందుగానే వాయిదా వేయాలని నేను అడుగుతున్నా. ఇది జగన్మోహన్ రెడ్డి కావాలని తయారు చేసిన పాలసీ. ఈ పేదవాళ్ళు నాశనమైనా పర్వాలేదు, నా వాళ్ళు డబ్బులు సంపాదించాలని డబ్బులకు కక్కుర్చబడి ఈ పేదల్ని బలిదానం తీసుకున్నారని మరొకసారి మీకందరికీ తెలియజేస్తున్నాను.